గోపికా వస్త్రాపహరణం జరిగినటువంటి కాత్యాయని మందిర కాత్యాయని వ్రతం ఎక్కడ చేశారో కాత్యాయని మందిరం అని ఉన్నది బృందావన ధామంలో యమున నది ఒడ్డున. అయితే ఈ కాత్యాయని మందిరం చాలా ప్రసిద్ధమైంది, అందమైంది, చాలామంది వెళ్ళి చూస్తారు, చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. కానీ నిజంగా కాత్యాయని మందిరము వస్త్రాపహరణం జరిగినటువంటిది బృందావనానికి దాదాపు 30-40 మైళ్ళ దూరంలో ఢిల్లీ పోయే దోవలో యమునా నది ఒడ్డున ఉన్నది అసలు కాత్యాయని ప్రతి మందిరం, గోపికా వస్త్రాపహరణం జరిగినటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళి అసలు కాత్యాయని మందిరం దర్శనాన్ని పొందవచ్చు. అక్కడ నిజమైనటువంటి గోపికల కథ జరిగినటువంటి ప్రదేశం అది. ఇలా ఉండగా బృందావన ధామాన్ని గురించినటువంటి విశేషాలలో స్మరణీయమైనటువంటి విశేషం ఉన్నది. అది ఇందాక చెప్తూ హరిదాస్ మహారాజుని గురించి చెప్తున్నాను. అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ అని ఉన్నాడు. తాన్సేన్ గొప్ప సంగీత విద్వాంసుడు. ఆ తాన్సేన్ ఒకసారి అక్బర్ అడిగాడు, తాన్సేన్ ప్రపంచంలో నీకంటే గొప్ప గాయకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బాబు పాదుషా అన్నాడు. ఎవరయ్యా ఉన్నది? ఎప్పుడు వినలేదే నేను. ప్రపంచంలో ఏ రంగంలోనైనా సరే కళారంగములలో అన్నిటికంటే సర్వశ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు నా దగ్గర ఉండాలి. అందరినీ నేను సేకరించాను, అందరినీ నేను పోషిస్తున్నాను. ఎవరున్నా సరే ఏ రంగమైనా సరే అంటే ఇన్నాళ్ళు చెప్పలేదేమిటి అన్నాడు. అంటే తాన్సేన్ అన్నాడు, ఉన్నారు పాదుషా. ఎవరయ్యా? మా గురువు గారు హరిదాస్ మహారాజ్. ఎప్పుడూ చెప్పలేదేమిటయ్యా? అయితే పిలిపించు, ఓ పాట కచేరీ పెట్టించు, ఆయనకు మంచి అగ్రహారం ఇద్దాం, చీని చీనాంబరాలు ఇద్దాం, రత్నాభరణాలు ఇద్దాం అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి రాడు పాదుషా, ఆయన ఏమీ తీసుకోడు ఎవరి దగ్గర. ఏక్ రోటీ దో లంగోటి, ఆయనకు రెండు లంగోటాలు ఉంటాయి, రెండు గోసులు ఉంటాయి. ఒకటి తడి పారేసుకుంటాడు, ఒకటి పెట్టుకుంటాడు. ఇంకా ఏ వస్త్రాలు కూడా ధరించడు. ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు ఆయన, ఎవరి దగ్గర ఆయన ఏమీ తీసుకోడు. అదేమిటయ్యా అంతటివాడా? అంతటివాడేనండి. ఆయన బలవంతంగా రప్పిస్తే, బలవంతంగా రప్పిస్తే ఆయన చేత పాడించలేరు. మీరు పాదుషా కాబట్టి బలవంతంగా రప్పించవచ్చు, కానీ ఆయన పాడడు. అట్లయితే మనమే వెళదాం, మనమే వెళదాం అన్నాడు. ఇద్దరు కూడా మారు వేషాలు వేసుకొని వెళ్ళారు. అక్బరు ఇదో మామూలు వైరాగిలాగా సైన్యాన్నంతటినీ కూడా బృందావన ధామానికి పక్కన ఉంచి, అంత దూరాన ఉంచి ఇద్దరు కూడా వెళ్ళారు. వెళ్ళంగానే శిష్యుడు కాబట్టి గుర్తుపెట్టాడు. సిద్ధుడు కనుక అక్బర్ అని తెలుసుకున్నాడు, తెలియనట్లుగా ఉన్నాడు. తాన్సేన్, చాలా కాలమైందయ్యా నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నాను గురువుగారు. ఎందుకు వచ్చావయ్యారా అన్నాడు. అంటే ఒక పని మీద వచ్చానండి అన్నాడు. ఏమిటంటే, నేను మీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఆ సంగీతం వల్ల, మీరిచ్చినటువంటి అనుగ్రహం వల్ల నేను చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను. ఈ దేశాన్ని అక్బర్ అని చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయన దగ్గర పాటలు పాడే ఉద్యోగం. అంటే మంచిదయ్యా, సంతోషం అన్నాడు. అంటే మొన్న ఒక సంఘటన జరిగిందండి. అక్బర్ అడిగాడు, పాదుషా వారు నన్ను అడిగారు, సంగీతం వల్ల మహిమలు ఉన్నవి అని చెప్పి చెబుతారు, రాగాలు పాడితే ఏమైనా విశేషాలు చూపవచ్చును అంటారు, నువ్వేమైనా మహిమ చూపించగలవా అని అడిగాడు నన్ను. నేను మీ దగ్గర దీపక రాగం నేర్చుకున్నాను, దీపక రాగం పాడితే దీపాలు వెలుగుతాయి. నేను అలా దీపాలు వెలిగించాను, దీపం పాడి ఒత్తులు నూనె పెట్టి ప్రమిదలు ఉంచారు. నేను దీపక రాగం పాడితే ఆ దీపాలు వెలిగినయ్యి. అక్బర్ పాదుషా సంతోషించాడు, నాకు కానుకలు ఇచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా శరీరం లోపల మంటలు బయలుదేరినయ్యి. ఆ మంటలు తట్టుకోలేకపోతున్నాను నేను. ఆ మంటలు తగ్గాలనంటే మేఘనల్హార రాగం పాడితే ఆ మంటలు తగ్గుతాయి. నేనేమో ఆ రాగం మీ దగ్గర నేర్చుకోలేదు. మేఘనల్హార రాగం తెలిసిన ఒక విదుషీమణి గుజరాత్ నుంచి వచ్చింది, ఆమె దగ్గరికి వెళ్ళి పాట పాడించుకున్నాను. కొంత నొప్పి తగ్గింది, కానీ పూర్తిగా తగ్గలేదు, పూర్తిగా తగ్గలేదు. అందుకని మీ దగ్గరికి వచ్చాను గురువుగారు అన్నాడు. నేను ఆ రాగం నేర్చుకోవాలి, మీరు పాడితే నా నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. సరేలే అన్నాడు. సరే, ఆయన బాధ్యత తగ్గించాడు అనుకోండి. ఆయన తనకి ఇష్టమైనప్పుడు పాడతాడు, తనకు సంతోషం కలిగినప్పుడు పాడతాడు, తనకు పారవశ్యం కలిగినప్పుడు పాడతాడు. అలా
పాడుతూ ఉన్నాడు. ఆయన పాడినప్పుడు హరిదాస్ మహారాజు పాడినప్పుడు విన్నాడు అక్బర్ పాదుషా తాన్సేన్తో, విని పొంగిపోయినాడు. ఇంతటి మహాగాయకుడు ఈ దేశంలో ఉన్నాడు, ఇంతటి వాడు ఉన్నాడు ఇక్కడ అని చాలా ఆనందంతో పరవశించిపోయినాడు. పరవశించిపోయి, మహారాజ్ మీకు ఏదన్నా సేవ చేసే అవకాశం కల్పించండి, నేనేదో బైరాగులాగా కనిపిస్తున్నాను అని అనుకోకండి, నాకు సేవ చేసే అవకాశం కల్పించండి, మీకు ఏదైనా చేయాలనుంది నాకు అంటే, ఆయన అన్నాడు, అక్బర్ పాదుషా నువ్వు ఈ దేశాన్నేలే పాదుషావని నాకు తెలుసు, తెలుసు, నాకేం కావాలయ్యా, నేనేమీ కోరను, నేనేమీ తీసుకోను అన్నాడు. కాదు కాదు, మీరు ఏదైనా తీసుకొని తీరాలా, ఇక్కడ ఏదైనా పెద్ద ఆశ్రమం కట్టించమంటారా, ఓ బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని నిర్మించమంటారా, మీకు సకల సౌకర్యాలతో పరిచారకులను ఏర్పరచమంటారా అంటే, నాకేం వద్దయ్యా, నేనేమీ తీసుకోను, నా జీవన విధానం చూస్తున్నావు కదా నువ్వు, చూస్తున్నాను మహారాజ్, ఏదైనా ఒక్క కోరిక మీరు కోరండి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ అక్కడ అదిగో స్నానం చేసే ఘట్టం ఉన్నది, యమునలో స్నానం చేసే ఘట్టం, మెట్లు ఉన్నాయి, రోజు నేను అక్కడ మెట్లు దిగి స్నానం చేస్తాను, చాలామంది స్నానం చేస్తారు అక్కడ, ఆ మెట్లల్లో ఉన్నటువంటి వాటిల్లో ఈ చివర ఒక ఇటుక విరిగిపోయి ఉన్నది, ఆ విరిగిన ఇటుక తీసేసి మంచి ఇటుక పెట్టేసి అక్కడ అన్నాడు. అంటే మహారాజు దేశాన్నే లే పాదుషాను ఇటుక పెట్టించమని అనుకుంటాం ఏమిటి అంటే, ఆయన నవ్వుతూ అన్నాడు, నిజమే కానీ అక్కడికి వెళ్ళు, ఆ ఇటుకను చూడు, అలాంటి ఇటుక పెట్టాలి, వెళ్ళి చూడు అన్నాడు. అంటే తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇటుక పెద్ద వజ్రఖండం, అది అంతటి వజ్రఖండం దేశంలోనే లేదు, ప్రపంచంలోనే లేదు. చూశాడు, ఇది నా వల్ల కాదు మహారాజ్, ఇంత వజ్రం ఎక్కడ లేదు, ఇది దేశంలో ఉన్న వాటిల్లో పెద్ద పెద్ద వజ్రాలన్నీ నా దగ్గరే ఉన్నాయి, కానీ ఇంతటి వజ్రం లేదు, ఇంకేదైనా కోరండి అన్నాడు. చివరికి ఆయన నవ్వుతూ అన్నాడు, బృందావనంలో కోతులు ఎక్కువ, ప్రతి కోతి కూడా హనుమంతుడే, మీ రాజపుటులు ఈ కోతులు ప్రజలను బాధిస్తున్నాయని చాలా వాటిని చంపుతున్నారు, కోతులను ఎవరు చంపకూడదు అని ఒక ఫర్మానా జారీ చేయి అన్నాడు. ఏం చేస్తాడు అక్బర్ పాదుషా, ఆయన అడిగాడు కనుక ఒక ఫర్మానా జారీ చేశాడు. ఇలా చిత్ర విచిత్రంగా ఉంటాయి మహనీయుల యొక్క గాథలు. ఇప్పటికి కూడా హరిదాస్ మహారాజ్ పాడినటువంటి పాటలు వాయుమండలంలో వ్యాపిస్తూ ఉన్నాయి.